హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ మీరు ఈ బనానా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి దాని గురించి ఈ వీడియో కోర్స్లో నేను డిస్కషన్ చేస్తున్నాను కంప్లీట్గా నేను స్టెప్ బై స్టెప్ మరియు వేరే వీడియోస్లో నేను ఎలా తయారు చేయాలి ఏమేమి ఉంటాయి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉంటాయి దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ ఇస్తున్నాను ఇప్పుడు సపోజ్ చేయండి మీరు బనానా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర మీకు కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదంటే వన్ పర్సెంట్ కంపెనీ లేదంటే ప్రాపర్టీషిప్ కావాలి ఇప్పుడు అన్నిట్లో ఈ మూడు టైప్ ఆఫ్ కంపెనీస్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వన్ పర్సన్ కంపెనీ ప్రాపర్టీషిప్లో ఏది అవసరం అంటే ఏది మంచిగా ఉంటుందంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే చాలా సూపర్ ఉంటుంది లేదు వన్ కంపెనీ అయితే ఉంటుంది లేదు లాస్ట్ లాస్ట్ ఏంటంటే ప్రాపర్టీషిప్తో కూడా మనము బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతాము అంటే ఎక్స్పోర్ట్ చేయడం చేయగలుగుతాము అయితే ఎక్స్పోర్ట్ చేయడానికి మీకు ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్ ఏం కావాలంటే ప్రాపర్టీషిప్ అనేట్టు ఫార్మ్ అన్నట్టు ఉండాలి మీ దగ్గర ఇప్పుడు ఫామ్ తయారు చేసుకున్నారు ఫామ్ తయారు చేసుకున్న తర్వాత మీ దగ్గర జిఎస్టీ సర్టిఫికేషన్ అనేట్టు కూడా ఉండాలి జిఎస్టీ తయారు చేసుకోవాలి ఒకటి జిఎస్టీ సర్టిఫికేషన్ మరి ఒకటి కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేసుకోవాలి కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఎందులో తయారు చేసుకుంటారు మీరు ఐసిఐసి బ్యాంక్లో లేదంటే యాక్సిస్ బ్యాంక్లో ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్లో తయారు చేయాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు ప్రోడక్ట్ పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎల్సి అన్నట్టు ఇస్తారు ఎల్సీ ఇస్తే ఎక్కడ ఇస్తారు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఉంటే అక్కడ నుంచి డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్కి సులభంగా ఉన్న సులభంగా ఉన్న ఏ బ్యాంక్ ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇంటర్నేషనల్ ఐసి అది బ్యాంక్ అకౌంట్ అన్నట్టు తయారు చేసుకోవాలి జిఎస్టీ తయారు చేసుకోవాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అన్నట్టు ఉంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అది కంపల్సరీ ఐఈసీ కోడ్ మీరు తయారు చేసుకోవాలి అది మీరు నేను నా ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటే మీరే ఇంట్లో తయారు చేసుకోగలుగుతారు ఈజీగా అయితే నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను నేను అయితే అది తప్పక మీరు అది తీసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఎందుకంటే చాలా ఐటమ్స్ అందులో ఉన్నాయి అది అది సపరేట్ కోర్స్ ఉంది అది తమ్ము కంప్లీట్గా మీరు తీసుకోవాలి అయితే ఆ ఈసీ కోర్ట్ తీసుకుంటే మీరు మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విత్ అపేడా అపేడాతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఆర్సిఎంసి రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అన్నట్టు తీసుకోవాలి ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్కి డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు అపేడాలో మీరు అప్లై చేసేసి దీనికి ఆర్సీఎంసీ సర్టిఫికేషన్ అన్నట్టు బనానాస్ గురించి స్పెషల్గా తీసుకోవాలి నెక్స్ట్ ఇన్వాయిస్ అండ్ ప్యాకేజింగ్ లిస్ట్ ఉంటుంది అది కూడా మీరు తయారు చేసుకోవాలి అది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో కోర్స్లో ఇన్వాయిస్ ఏముంటుంది ఎలా ఉంటుంది దాని గురించి ప్యాకేజింగ్ లిస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్సూరెన్స్ అన్నట్టు ఉండాలి ఈ ఇన్సూరెన్స్ అన్నట్టు ఉన్నట్టయితే మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు ఆ ఈసీజిఎస్సి వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ నుంచి మీకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది సేఫ్టీ ఉంటుంది తీసుకుంటే నెక్స్ట్ ఎక్కడ పంట ఉంది ఎక్కడ ఉంది దాని గురించి కొద్దిగా సర్టిఫికేట్ ఒరిజిన్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ గురించి నేను డీటెయిల్గానే చెప్తాను మీకు కంప్లీట్గా నెక్స్ట్ హెల్త్ సర్టిఫికేట్స్ గురించి కూడా చెప్తాను ఈ వీడియో కోర్స్లో అయితే స్టెప్ బై స్టెప్ ఈ కోర్స్లో నేను మీకు వివరంగా చెప్తాను ఏ సర్టిఫికేషన్స్ ఎలా కావాలి అయితే మీకు ఫస్ట్ కావాల్సిన సర్టిఫికేషన్ ఇలా ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి మీరు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ వీడియోలో నేను వేరే సర్ ఒక్కొక్క సర్టిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను